మంది జబర్దస్త్ చూస్తే అందులో 100 మంది గుర్తుపెట్టారంట పట్టారంటే నన్ను కారణం బికాజ్ ఆఫ్ రోజమ్మ ఆవిడ ఎప్పుడు నా దేవతే సో అలా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది అలాగే నాకు ప్రతి ఇష్యూలో కూడా నా మ్యారేజ్ లైఫ్లో కూడా కొన్ని ఇష్యూలు అయినాయి ఆ ఇష్యూలో కూడా నాకు తోడుగా నీడగా ఉండి నాకు బెస్ట్ సజెషన్స్ ఇచ్చి ఇప్పటికి కూడా నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు నా అమ్మ ఉందని నాకు ధైర్యం ఉంటుంది అమ్మ మీరు ఉన్నారు కదమ్మా ఉంటారు బతుకు జట్కా ఇంటికి వెళ్ళకూడదనే కోరుకుంటున్నాము అండ్ మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము ఎలా ఫేస్బుక్ లవ్ స్టోరీ అండి ఫేస్బుక్ లవ్ స్టోరీ ఎలా మరి తెలియని అమ్మాయిని ఎలా నమ్మారు తను ఎలా మిమ్మల్ని నమ్మింది అంత జరిగిపోయింది అన్నట్టు అంతేనా విరాత సో చెప్పండి ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక సోషల్ మీడియాలో లవ్ అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది అది ఎలా కుదిరింది మరి అంటే నేను బేసిక్గా అందరిని విమర్శించట్లేదండి ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు పోస్టులు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పెట్టేసి 24 గంటలు సోషల్ మీడియాలో ఉండేటట్టు కాదండి నా భార్య తను ఏంటంటే ఫేస్బుక్ నీకు ఉంటే బాగుంటుందని ఎవరో ఫ్రెండ్స్ సజెషన్ చేయటం వల్ల తను ఫేస్బుక్ అనేది క్రియేట్ చేసుకుంది ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసిన 21 మంది ఫ్రెండ్స్ మాత్రమే అది కూడా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ దాంట్లో ఆనంద్ అనే పర్సన్ వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య ఉన్నారు సొంత అంటే పెద్ద నాన్న వాళ్ళ కొడుకు సో ఆ అన్నయ్య కోసం సెర్చ్ చేస్తుంటే నా ఫొటోస్ ఏవో కనిపించి అన్ఎక్స్పెక్టెడ్గా అని ఏమో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తారు కానీ మీరు చేసేది ఎక్స్పెక్టెడే నా ఫోటో ఏదైనా వచ్చి టచ్ స్క్రీన్ కదా టచ్ అయిందని చెప్పిందండి ఇప్పటికే అదే చెప్తుంది మరి అది నిజం నాకు ఇప్పటికీ తెలియలేదు టచ్ స్క్రీన్లో టచ్ అయితే నేను టచ్లోకి వెళ్ళానండి ఆ తర్వాత నాకు టచ్ స్క్రీన్ పగిలిపోయింది సారీ మంచి మ్యారేజ్ అయింది చూడకమ్మా ఇది చూడకూడదు అట్లాంటి మ్యారేజ్కి కొద్దిగా ఇష్యూస్ అయినా కూడా తర్వాత పెద్దలందరి సమక్షంలో అనంతపురంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నామండి ఐ మీన్ ఏంటంటే సినిమా పెద్దల సమక్షంలో ఒప్పించుకున్నా చాలా అండి స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారి లాగా కష్టపడ్డా చాలా దేవత రోజా గారు అప్పుడు అమ్మ 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 హెల్ప్ చేశారు అప్పుడు అంటే నాకు సరే వాట్ ఎవర్ ఇస్ జరిగినాయి చెప్పకూడదులేండి సపోర్ట్గా ఉన్నారు అంటే ఈ రోజుల్లో అబ్బాయి మంచోడు అని చెప్పడం కూడా ఒక పెద్ద హెల్ప్ అండి అలా ప్రతి చోట వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట నా గురించి వాళ్ళకి నెగిటివ్ ఎక్కడ దొరకలేదు చేసుకున్నారు సో అబ్బాయి మంచోడు అని చెప్పడం జరిగింది సో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు ఫైనల్లో సో అమ్మాయి కూడా జాగ్రత్తగా నాకే సపోర్ట్ ఉంది లాస్ట్ వరకు కూడా లవ్ మ్యారేజెస్ అనేవి చాలా జరుగుతుంటాయి కదా అని నమ్మలేదు సో మేము అది ప్రూవ్ చేయాలి మేము నిలబెట్టుకోవాలి అని చెప్పి ఇప్పటికీ పోరాడుతున్నాము ఆ పోరాటంలో ఫలితంగా ఇద్దరు పిల్లలు పుట్టారండి ఓకే ఇప్పుడు ఫైనల్ గా అయితే హ్యాపీ కదా హ్యాపీ లైఫ్ కదా అవునండి గుడ్ గుడ్ సో మన బ్యూటిఫుల్ యాంకర్స్ రష్మి అండ్ అనుసయ్య గారు మీకంటే బ్యూటిఫుల్ గా ఉంటారు వాళ్ళు అరే వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళు రష్మి గారు ఏదో బిస్కెట్ అనుసయ్య గారు సారీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు నేను ఎక్కడ వాళ్ళు ఎక్కడ లేదండి మీ స్మైల్ చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళ గురించి చెప్పండి ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా అంటే మీరు పంచెస్ వేస్తుంటే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు ఆఫ్ స్క్రీన్ కూడా అదే ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుందా 100% అండి యాక్చువల్లీ జబర్దస్త్ షూట్ స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరూ బిజీలో ఉంటామండి క్షేమ సమాచారాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు ఎందుకంటే పర్ డే 2 షూట్స్ అంటే 2 ఎపిసోడ్స్ జరుగుతాయి షూట్ సో ఆ 2 స్కిట్స్ బాగా చేయాలని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయడము ఇంకా టెన్షన్ పడడము ఇదే ఉంటుంది వాళ్ళు కూడా వచ్చి రప్పరప్పమని రెడీ అయిపోయేసి లింక్స్ చెప్పాలి వాళ్ళు డ్యాన్స్ ఎంట్రీస్ ఇవ్వాలి సో ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారండి వన్ స్టేజ్ ఎక్కిన తర్వాత ఒకసారి హాయ్ అని పలకరించుకొని వెళ్ళిపోయేటప్పుడు పలకరించుకుంటామండి సో మా ప్రతి ఒక్క టీమ్ లీడర్కి కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కానీ వాళ్ళు చాలా రెస్పెక్టివ్గా మంచిగా మాట్లాడి హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతిక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ 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 టాప్ తెలుగు టీవీ